లక్షకు పైగా ముస్లింలు రోహింగ్యా ముస్లింలు శరణార్థులుగా రోహింగ్యాని విడిచిపెట్టి వాళ్ళు మయన్మార్ని విడిచిపెట్టి బంగ్లాదేశ్ శరణార్థులుగా చేరున్నారు. 72,000 మంది దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో తీర ప్రాంతాల్లో తచ్చాడుతున్నారు. సుమారు వలసపోయినటువంటి అనేక మంది ఆ సముద్ర జలాల్లో మునిగిపోయి ఎంతో మంది ప్రాణాన్ని కోల్పోయారు. అందులో అమాయకులైనటువంటి పిల్లలు మహిళలు అనేకమైనటువంటి దౌర్జన్యాలకు గురై వాళ్ల యొక్క రక్తం ఏరులో అక్కడ ప్రవహిస్తోంది. మరొకవైపు బౌద్ధ మతం అహింస పరమోధర్మాన్ని బోధించేటువంటి బౌద్ధ మత పండితులు సైతం ముస్లింల రక్తంతో గోళీ ఆడుతున్నటువంటి పరిస్థితి అక్కడ దాపొచ్చింది. మరి భద్రతా మండలి ఐక్య సమితి ప్రేక్షక పాత్రను వీడి మౌనం వీడి ఈ యొక్క ప్రయత్నం చేయాలి. మరొక పసమెరుపు కూడా ఇందులో ఏమిటంటే మయన్మార్ లో ముస్లింలు మాత్రమే మైనారిటీస్ కాదు, అక్కడ హిందువులు కూడా ముందు మైనారిటీస్ గా ఉన్నారు. ఈ ఊచకోతకి మా హిందూ సోదరులు కూడా అందులో గురవుతున్నారు. మేము హిందూ ముస్లిం భాయి భాయి కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి ఊచకోత ఎవరి మీద జరిగినా అది మానవత్వానికి విఘాతం ఏర్పరిచేటువంటి విషయం. కనుక మానవత్వం కలిగినటువంటి ప్రతి దేశ నాయకుడు కూడా దీని మీద ప్రతిస్పందన చేయాలి. బర్మా మీద అనేకమైనటువంటి ఆంక్షలు తీసుకురావాలి, తద్వారా శాంతిని అక్కడ స్థాపించేటువంటి ప్రయత్నం చేయాలి. అమెరికా మరియు ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో మౌనం వీడాలి. ఇక్కడ జరిగేటువంటి అన్యాయాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయాలి. మన దేశ ప్రధానితో కూడా మేము అందరం కోరేది ఏమిటంటే మీరు 2 సార్లు మయన్మార్ వెళ్లొచ్చారు, కానీ మొన్న నిన్న కూడా అక్కడే ఉన్నారు, కానీ ఇప్పటి వరకు మీరు ముస్లింల జరిగేటువంటి ఊచకోతకు సంబంధించి ఒక్క మాట మానవతా నినాదం కూడా మీరు చేయలేకపోయారు. మేము చాలా సిగ్గుపడుతున్నాం, ఎందుకంటే మీరు మానవతావాదులని మేము అనుకుంటున్నాం, కానీ అక్కడ జరిగేటువంటి మారణకాండ మీకు తెలియలేదు. మయన్మార్ కి హామీ ఇచ్చి వచ్చారు, కానీ ముస్లింల ప్రాణరక్షణ కోసం మీరు మాట్లాడలేదు. నిజంగా కూడా మేము సిగ్గుపడుతున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి మయన్మార్ ప్రజలందరికీ ప్రత్యేకించి రోహింగ్యా ముస్లింలకు న్యాయం జరగాలని, వారి నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించాలని, అక్కడ వారికి ప్రాణహాని జరిగిన వారికి ప్రాణ సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చి వారికి ఒక చక్కటి వసతిని కల్పించే ఏర్పాటు అంతర్జాతీయంగా జరగాలని చెప్పి మేము విధంగా కోరుకుంటున్నాం. మరి ప్రపంచ శాంతికి ఇస్లాం సూచిక, మరి ప్రపంచ శాంతిని మేము కోరుకుంటున్నాం. దానికోసం ఈరోజు మానవతా హక్కుల గురించి మీ ముందుకు రావడం జరిగింది. వర్దిల్లాలి ప్రపంచ శాంతి, వర్దిల్లాలి ప్రపంచ శాంతి, వర్దిల్లాలి కాకినాడ నగర ముస్లిముల ఐక్యత, 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 వర్దిల్లాలి ప్రపంచ శాంతి, వర్దిల్లాలి ప్రపంచ శాంతి.